జనసేన టీడీపీ రెండు పార్టీల మధ్య పొత్తులు ఖరారైనా కూడా వైసీపీ పేటీఎం బ్యాచ్ దాడి మాత్రం ఆపడం లేదు. ఎలాగైనా జనసేన టీడీపీ నేతల మధ్య చిచ్చు కుదరకపోయినా కనీసం ఆ పార్టీలో ఉన్న నాయకుల మధ్య కార్యకర్తల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. దాదాపుగా 60 వెబ్సైట్లు, 80 యూట్యూబ్ ఛానల్స్లో పవన్ కళ్యాణ్కి 2.5 సంవత్సరాల సీఎం పదవి ఇస్తేనే పొత్తు, 45 ఎమ్మెల్యే సీట్లు ఇస్తేనే పొత్తు, లేదంటే టీడీపీతో పొత్తు లేదు, హరరామ జోగయ్య, లోకేష్ చేసిన వ్యాఖ్యలపై రెచ్చిపోతున్న జనసేన కార్యకర్తలు, రగిలిపోతున్న కార్యకర్తలు, సీఎం కాబోయే సీఎం చంద్రబాబు, మరో ఆప్షన్ లేదు, మరో ఆలోచన లేదు అని లోకేష్ ఇచ్చిన ఇంటర్వ్యూ జనసేన కార్యకర్తల్లో ఆగ్రహం తెప్పించిందట. దీనిపై పేటీఎం బ్యాచ్, 1200 మంది పేటీఎం బ్యాచ్ చెలరేగిపోతా ఉన్నారు వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానల్స్ వేదికగా. తాజాగా వన్ ఇండియా అనే ఒక ప్రముఖ వెబ్సైట్లో 16 లక్షల రూపాయలు తీసుకుని ఒక ఆర్టికల్ రాశారు. ఆ ఆర్టికల్ చదివితే చాలా విచిత్రంగాను, టీడీపీ జనసేన మధ్య పొత్తును ఎలా ముక్కల ముక్కలు చేయాలా అనే ఆలోచన స్పష్టంగా అర్థమవుతుంది. ఆ ఆర్టికల్ విశేషాలు మీకు ఒకసారి చదివి వినిపిస్తాను. ఏపీలో ఈసారి ఎన్నికలు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. చావో రేవో ప్రతి ఎన్నికల్లోనూ అంతే. రాజకీయ పార్టీకి అధికారంలోకి రావడమే పరమావధిగా ఉంటుంది. ఈ ఒక్క ఎన్నికలే కాదు, ఏ ఎన్నికలైనా అంతే రసాయనం. తన సంక్షేమం, సామాజిక న్యాయం, మరోసారి అధికారం ఇస్తామనే నమ్మకంతో సీఎం జగన్ ఉన్నారు. అధికారం అంటే జగన్ ప్రజలకు ఇస్తారా, ప్రజలు జగన్కి ఇస్తారా అనేది స్పష్టత లేదు. ఈ రిపోర్టర్, ఈ జర్నలిస్ట్ రాసిన జర్నలిస్ట్ పేరు మాత్రం నేను చెప్పను, కుదిరితే మీరే చెప్పండి. తన సంక్షేమం, సామాజిక న్యాయం, మరోసారి అధికారం ఇస్తామనే నమ్మకంతో సీఎం జగన్ ఉన్నాడ. సీఎం జగన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు, సామాజిక న్యాయం, నా బీసీ, నా ఎస్టీ, నా మైనార్టీ, ఏదైతే పదవులు ఇచ్చి కనీసం కుర్చీలు కూడా లేకుండా చేశాడో అందుకని మరోసారి అధికారం ఇస్తారని నమ్మకంతో ఉన్నాడట. అభ్యర్థుల ఎంపిక కసరత్తు తుది దశకు చేరుకుంది, మంచిది. ఇటు జనసేన టీడీపీ పొత్తులో సీట్ల పంపకాలపైన చర్చ మొదలైందట. బీజేపీ నిర్ణయం తెలిసిన తర్వాత అధికారిక ప్రకటనకు సిద్ధమవుతున్నారు. బీజేపీ ఎటు తేల్చుకోలేకుండా ఉంది కాబట్టి వారు అసలు తేల్చుకుంటారో లేదో కూడా తెలియడం లేదు. పొత్తు కొనసాగిస్తూనే పవన్ పట్టు బిగించే ప్రయత్నం చేస్తున్నారని స్పష్టమవుతా ఉంది. సహజంగా పొత్తు పెట్టుకున్న వారు అసాధ్యమైన ఎక్కువ సీట్లు సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తారు, అందులో తప్పలేదు. ఇక జనసేనకు 40 నుంచి 45 సీట్లు వచ్చే ఎన్నికల్లో టీడీపీలో పొత్తులో భాగంగా సాధించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ మాత్రం 20 నుంచి 25 సీట్లు ఇస్తామని ప్రచారం చేస్తుందట. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం కనీసం 40 తగ్గకుండా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు, మంచిది. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో జనసేనకు అంతకంతకు పెరుగుతున్న మద్దతు, కొద్ది రోజులుగా పార్టీలో చేరికలతో జోష్ పెరుగుతుందట. ఈ క్రమంలో జనసేన టీడీపీకి, టీడీపీ జనసేనకు ఇచ్చిన సీట్లు కాకుండా తాము కోరిన విధంగా సీట్లు దక్కించుకునేలా పవన్ కళ్యాణ్ కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఇప్పటికే జనసేనకి టీడీపీ సీట్లు ఇచ్చేసిందంట, మరి ఏం సీట్లు ఇచ్చేసిందో రాసినోడిగా తెలియాలి. ఇంతవరకు ఆ రెండు పార్టీలు పలానా సీటు పలానా పార్టీ కానీ ఇంతవరకు ప్రకటించలేదు. సంక్రాంతికి ఈరోజు రేపు 25 సీట్లు ప్రకటించే అవకాశం ఉంది, అందులో 2-3 జనసేన ఉంటే ఉండొచ్చు. ఇక పవన్ ఆలోచనలను మాజీ ఎంపీ చేగుండి హరిరామ జోగయ్యతో షేర్ చేసుకున్నారు. అమెరికా చేరి తర్వాత అందులో కీలక అంశాలను ప్రస్తావించారంట హరిరామ జోగయ్య. ఎన్నికల్లో 40 నుంచి 60 సీట్లు దక్కించుకోవాలని తాను సూచించిన అంశాన్ని వెల్లడించారు. కాగా పవన్ కళ్యాణ్ 40 సీట్ల వరకు తీసుకుంటున్నట్లు చెప్పారట. ఈయనకి మరి ఎవరు చెప్పారు? హరిరామ జోగయ్య 60 సీట్లు కావాలట. 2019 ఎన్నికల్లో వారి బలమంతా తెలిసిపోయింది, కనీసం పార్టీ అధ్యక్షుడు కూడా గెలవలేదు. కానీ 60 సీట్లు కావాలని హరిరామ జోగయ్య చెప్తే జనసేన అధినేత మాత్రం 40 సీట్లు
తెచ్చుకుంటాను అని చెప్పాడట. ఇక ముఖ్యమంత్రి కనీసం 2.5 ఏళ్ళైనా పవన్ కళ్యాణ్కి ఇవ్వాలని, జనసేన గౌరవానికి ఏమాత్రం భంగం కలగకుండా ఉంటుందని పవన్ కళ్యాణ్ ఆశిస్తున్నారని జోగయ్య చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ఆశిస్తున్నట్టు పవన్ కళ్యాణ్ చెప్పాల, మధ్యలో ఈడేవుడు బ్రోకరా, రియల్ ఎస్టేట్ ఏజెంటా, రాయరామ జోగయ్య చెబుతున్నాడు అంట, పవన్ కళ్యాణ్ అంట 2.5 సంవత్సరాలు సీఎం పదవి ఆశిస్తున్నాడంట. అప్పుడు ఉప ముఖ్యమంత్రి హరిరామ జోగయ్య ఏమో అది కూడా ఇంకోసారి ప్రెస్ మీట్లో చెప్తాడు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరకుండా టీడీపీ జనసేన బీజేపీలతో కలిసి వెళ్ళే అంశంపైన కూడా చర్చిస్తున్నట్టు పేర్కొన్నారు. మంచిది, 2.5 ఏళ్ళు సీఎం పదవి ఇస్తే పొత్తు కొనసాగుతుంది, లేదంటే ఒంటరిగా పోటీ చేసి అధికారంలో కూడా వస్తారట. 2019 ఎన్నికల్లో 61 నియోజకవర్గాల్లో 10,000కి పైగా ఓట్లు కూడా వచ్చాయట, అందుకని 60 సీట్లు కావాలట. అంటే నియోజకవర్గంలో 10,000 ఓట్లు వస్తేనే గెలుస్తారా? కొన్ని నియోజకవర్గాల్లో 1,00,000 ఓట్లు వచ్చినా కూడా ఓడిపోతారు. యావరేజ్న ప్రతి నియోజకవర్గంలో 2,20,000 ఓట్లు సగటున ఉంటాయి, కొన్నింటిలో ఎక్కువ కొన్నింటిలో తక్కువ ఉండొచ్చు. 10,000 ఓట్లు వచ్చాయి కాబట్టి 61 సీట్లు కావాలట. మంచిది, ఇక 40 స్థానాల్లో 15,000 ఓట్లు దక్కించుకున్నారట. రామ్ జోగయ్య 10,000 పైన ఓట్లు వచ్చినాయి కాబట్టి 61 సీట్లు కావాలని, 15,000కి పైగా ఓట్లు వచ్చిన 40 నియోజకవర్గాలు మాకు కావాలని జనసేన అధినేత గట్టిగా పట్టుపడుతున్నారట. ఇక ఈ చర్చల్లో భాగంగా నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడ నియోజకవర్గాల్లో ఏదో ఒక చోట పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని హరిరామ జోగయ్య కోరాడ. పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేయారో లాస్ట్లో డిసైడ్ చేసుకుంటారు. ఆల్రెడీ భీమవరంలో చెప్పేశాడు నేను ఎక్కడ పోటీ చేస్తున్నానని, గాజువాకలో కూడా చేస్తే చేయొచ్చు. ఇక అధికార పంపిణీ విషయంలో జన సైనికుల గౌరవానికి ఎలాంటి భంగం వాటిల్లకుండా తన నిర్ణయాలు ఉంటాయని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చాడు, హరిరామ జోగయ్య హామీ ఇచ్చాడు. ప్రతి మీటింగ్లో చెబుతున్నాడు హరిరామ జోగయ్య ప్రత్యేకంగా హామీ ఇవ్వాల్సిన అవసరం లేదు. జన సైనికులు నేను చెప్పింది మీరు వినండి, మన బలమెంతో మనకు తెలుసు, తగ్గాల్సిన కాడ తగ్గాల, నగ్గాల్సిన కాడ నగ్గాల అనే సూత్రం ఆధారంగా ముందుకెళ్తున్నారు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో కూడా ఇక ఒంటరిగా పోటీ చేస్తే చివరికి ఒంటరిగానే మిగిలిపోయే అవకాశం ఉంది. 2019 ఫలితాలు చూశారు, ఒక నాయకుని కూడా గెలిపించుకోలేకపోయాడు. చివరిలో వైసీపీ నుంచి వచ్చిన రాపోల్ అనేవాడు జనసేన నుంచి గెలిచి గెలవంగానే గెలిచినటువంటి ఎన్నికల అధికారి ఇచ్చిన ఫామ్ తీసుకొని నేరుగా వైసీపీకి వెళ్ళాడు. ఇక అలాంటి పార్టీలు మళ్ళా టీడీపీతో కూడా ఖయ్యం పెట్టుకొని 60 సీట్లు కావాలని హరిరామ జోగయ్య చెప్పాడని, పవన్ కళ్యాణ్ సీఎం కావాలని జన సైనికులు కోరుకోవడం తప్పలేదు, దాన్ని ఎవరు తప్పట్లేదు. అది ఎలా సాధ్యం అవుతుంది? ఒంటరిగా పోటీ చేసి అత్యధిక సీట్లు సాధించుకున్నప్పుడు, పొత్తులో భాగంగా పోటీ చేసినప్పుడు మనకు 30 వస్తే ఎదురుడికి 90 వస్తే మనతో పని లేకుండానే 90 వచ్చినోడు 30 వచ్చినోడికి సీఎం పదవేస్తాడా? అందువల్ల టీడీపీకి సరైన మెజార్టీ లేకుండా చేసే వ్యూహాన్ని జనసేన అమలు చేస్తుందా, హరిరామ జోగయ్య అమలు చేస్తున్నాడా, వైసీపీ వాళ్ళు అలా అమలు చేయాలని ఆదేశిస్తూ మీడియాలో రుద్దుతున్నారా? చంద్రబాబు నాయుడు కనుక సరైన మెజార్టీ రాకపోతే జనసేనలో నుంచో టీడీపీలో నుంచో 20-30 మందిని మంత్రి పదవులు ఇస్తామని పీక్కుపోయే అవకాశాలు లేకపోలేదు. అలాంటి సందర్భాల్లో పేటీఎం బ్యాచ్ రకరకాల కథనాలు వండి వాచుతూ సంక్రాంతి అరిసెల మాదిరి జనాల మీద ఇసురుతున్నారు. తాజాగా జనసేన టీడీపీ అధినేతల మధ్య చిచ్చు పెట్టడం ఎలాగో సాధ్యం కావడం లేదు కాబట్టి కనీసం కార్యకర్తల మధ్య అయినా రచ్చ పెడితే వారు వారు కొట్టుకొని మా అధినేత, మా పార్టీ అధినేత సీఎం అంటే మా పార్టీ అధినేత సీఎం అంటూ కొట్టుకొని వచ్చే విధంగా రేపు వీరు పొత్తు పెట్టుకున్నా కూడా ఆ పొత్తులో భాగంగా ఆ ఓట్లన్నీ ఒక పార్టీకి పడే విధంగా కాకుండా చీల్చే విధంగా చేస్తున్న కుటను ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. పొత్తు ఖరారైపోయింది, సీట్ల విషయంలో కూడా రచ్చగాకూడదని ముందుగానే చర్చలు మొదలుపెట్టారు. ఏ నియోజకవర్గాల్లో ఎవరు పోటీ చేయాలనే దాని మీద జనసేన అధినేతకు మంచి క్లారిటీ ఉంది. ఆ పార్టీ బలం ఆయనకు తెలుసు, పార్టీలో ముఖ్య నేతలకి చాలామందికి టికెట్లు వస్తాయి. దాదాపుగా 26 జిల్లాల్లో 26 సీట్లు ఉండొచ్చు, కొన్ని జిల్లాల్లో లేకపోయినా 3 గోదావరి జిల్లాలు ఎక్కువ ఉండొచ్చు. 25 నుంచి 26 వచ్చే అవకాశం ఉందట, 3 ఎంపీ సీట్లు అయితే గ్యారంటీ.
బీజేపీతో పొత్తు లేకపోతే మంచిది అని జనసేన కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. బీజేపీలో భాషారెడ్డి కూడా అదే కోరుకుంటున్నాడు, కదిరి భాషారెడ్డి, విష్ణుకుమార్ రెడ్డి, ఇక సోము వీర్రాజు ఇలాంటి వారంతా. అందువల్ల బీజేపీ కూడా ఎటు తేల్చుకోలేకపోతుంది. బీజేపీ సింగిల్గా పోటీ చేస్తే నూట ఒక చోట ఆంధ్రప్రదేశ్లో, భవిష్యత్తులో ఎదిగితే అడగవచ్చు, కానీ దానికి ఎవరు చెప్పలేము. అందువల్ల బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి టీడీపీ, జనసేన ఎగిరెగిరి ఆశపడడం లేదు. అందువల్ల రాబోయే రోజుల్లో టీడీపీ జనసేన పొత్తు అయితే కొనసాగుతుంది. సీట్ల సర్దుబాటు విషయంలో పెద్దగా వైసీపీ ఆశించినంత లొల్లి, తెలంగాణ భాషలో లొల్లి ఉండదు. చాలా స్మూత్గా అయిపోద్ది, క్లారిటీగా ఉన్నారు. 4.5 సంవత్సరాల నుంచి పడ్డారు బాగా. ఈ రెండు పార్టీలు కలవడానికి ప్రధాన కారణం వైసీపీ చేసిన అరాచకాలే. మరోసారి గెలిస్తే వీళ్ళు బతకనీరు అని ఆమె విధంగా అరాచకాలు చేశారు కాబట్టి టీడీపీ జనసేన కలిశాయి. వైసీపీ అధినేత కూడా తమిళనాడులో స్టాలిన్ మాదిరి ఆయన పని చేసుకుపోతే వీళ్ళు పరుచుకునేవాళ్ళు కాదు, ఎవరి వారే ఉండేవాళ్ళు. ఈ అరాచకానికి పాల్పడింది వైసీపీ కాబట్టి ఆ ఫలితాలు కూడా అనుభవించబోతున్నారు. వచ్చే ఎన్నికల తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో కామెంట్ చేయండి, వినాయక్ సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.